అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సునతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మ కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్దికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తేరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినేడలా ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలని ఎడల నేనికనూ పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంతమాత్రమును కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసియున్నాము గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు గ్రహించువాడెవడనూ లేడు దేవుని వెతకువాడెవడనూ లేడు అందరూ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటి నిండా శప్పించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఇట్టుదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసుక్రీస్తునందల విశ్వాసం నీతి అయి ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందుల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చివాడిన ఆయన అలాగు చేశాను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కుట్టివేయబడిను క్రియాన్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను సున్నతి లేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము